ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 2 చోట్ల మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తిష్ట వేసుకుని కూర్చున్న ఈ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. కొత్తగా రాష్ట్రంలో మరో 12 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు సోమవారం ఉదయం ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇక కొత్తగా నమోదైన వాటితో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 432కు చేరింది. అయితే తాజాగా నమోదైన 12 కేసుల్లో అత్యధికం గుంటూరు జిల్లాలోనివే. ఈ ఒక్క జిల్లాలోనే 8 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. చిత్తూరులో 2 కేసులు నమోదు కాగా, కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున గుర్తించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. దీనితో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 432కు చేరిందని, 12 మంది పేషెంట్లు వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. ఇక వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లుగా చెప్పారు. కాగా ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యలో కర్నూలు జిల్లా టాప్ పొజిషన్ లో ఉండేది. తాజాగా నమోదైన కేసుల అనంతరం కర్నూలు 2వ స్థానానికి చేరుకుంది. గుంటూరు జిల్లా దాని స్థానాన్ని ఆక్రమించి మొదటి స్థానానికి చేరింది. సోమవారం ఉదయం నాటికి గుంటూరులో మొత్తం 90 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో ఈ సంఖ్య 84గా ఉంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఇక జిల్లాల వారీగా అనంతపురం 15, చిత్తూరు 23, తూర్పుగోదావరి 17, గుంటూరు 90, కడప 31, కృష్ణా 36, కర్నూలు 84, నెల్లూరు 52, ప్రకాశం 41, విశాఖపట్నం 20, పశ్చిమ గోదావరి 23 కేసులతో ఉన్నాయి. ఇక అత్యధికంగా విశాఖపట్నం, కృష్ణా జిల్లాల నుంచి 4 చొప్పున కరోనా వైరస్ పేషెంట్లు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో గల కరోనా వైరస్ ల్యాబొరేటరీలో కరోనా వైరస్ అనుమానితుల శాంపిళ్లకు పరీక్షలు చేస్తున్నామని, వాటి నివేదికలు అందాల్సి ఉందని అధికారులు తెలుపుతున్నారు.